శరణమయ్యప్ప. మూడు ముళ్ళ బంధం. మిమ్మల్ని క్షమించమని అడుగుదామని వచ్చాను. నా వల్ల మీరు ఇంట్లో మాట పడాల్సి వచ్చింది, అందుకు నన్ను క్షమించండి. మీ సహృదయానికి సంతోషం. తమరు వెళ్తే నేను తలిపేసుకుంటాను. ఏమండి, ఇప్పుడు చెప్తున్నాను. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. నా వల్ల ఒక అమ్మాయికి ఇబ్బంది కలిగింది మొట్టమొదటిసారిగా. ఇంకెప్పుడు నా వల్ల మీకు ఇబ్బంది కలగదు. ఇబ్బంది పెట్టను, మీ వెంట పడను. మీరంటే నాకు చాలా ఇష్టమండి. మీరు సంతోషంగా ఉండాలి. నా వల్ల ఎటువంటి గొడవలు రాకూడదు. ఇంకా మీకు కనిపించను. ఏంట్రా టిఫిన్ చేయకుండా వెళ్తున్నావు? ఆకలిగా లేదమ్మా, నాకొద్దు. అదేంట్రా, ఆరు నూరైనా ప్రపంచం తలకిందులైనా మీ నాన్న అడ్డదిడ్డమైన తిట్లు తిట్టినా టిఫిన్ చేయకుండా అడుగు బయట పెట్టావు. అలాంటిది ఆకలి లేదంటావేంట్రా? తెలీదమ్మా, అస్సలు ఆకలి లేదు. అసలేం అర్థం కావట్లేదు. దేని గురించిరా? మీ నాన్న తిట్టారనా? చచ్చా, నాన్న తిడితే తప్పేంటమ్మా? నన్ను తిట్టే అధికారం ఆయనకి ఎప్పుడూ ఉంటుంది బాబు. అవునమ్మా, కన్నవాళ్ళకి కడుపు తీపి మిగిల్చకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ కడుపు కోతకు మాత్రం కారణం కాకూడదు. తల్లిదండ్రుల్ని పున్నామనరకం నుంచి తప్పించేవాడే కొడుకు, కాని పురిటి నొప్పుల్ని జీవితాంతం తలనొప్పిగా మార్చేవాడు కొడుకు కాదమ్మా. నాన్న నన్ను కొట్టాడనో తిట్టాడనో నేనిప్పుడు బాధపడట్లేదమ్మా. ఆ దేవుడు నా రాతి ఎందుకిలా రాశాడని తలుచుకుంటేనే బాధేస్తోంది. కానీ ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎప్పటికైనా నాన్న ముందు నేను గర్వంగా నిల్చునే రోజు వస్తుందమ్మా. ఆ రోజు రావాలనేరా, ఈ తల్లి వేయి నోములు నోస్తుంది. నీ పూజలు వృధా కావమ్మా, నీ కొడుకు ప్రయోజకుడు అవుతాడు అవుతాడు. వీడి చేయి పట్టుకుని చేయూతనిచ్చే మా ఇంటి మహాలక్ష్మి ఎక్కడుందో ఎప్పుడొస్తుందో. కావలసిన వాణ్ణి పాలవాడి వేషంలో ఏకంగా ఇంటికే తీసుకొచ్చిన వీరవనిత నీ కూతురు.
మీ కూతురు గుండెకున్న ఆ చిల్లు సంగతి తెలుసండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. మనలాంటి వాళ్ళకి ఆశలుండకూడదు, కలలుండకూడదు, కోరికలు ఉండకూడదమ్మా. నా వల్ల మీరు ఇంట్లో మాట పడాల్సి వచ్చింది, అందుకు నన్ను క్షమించండి. ఇంకెప్పుడు నా వల్ల మీకు ఇబ్బంది కలగదు, ఇబ్బంది పెట్టను, మీ వెంట పడను. అమ్మా శ్రీదేవి, శ్రీదేవి ఏం చేస్తున్నావు? ఆటా పలుకు లేదేంటి? ఏం చేస్తుందబ్బా? శ్రీదేవి, శ్రీదేవి. సారీ సార్, పిలిచారా? కాదు, హరిచాను. వినపడలేదు సార్. ఎందుకు వినపడుతుంది? వినపడదు, మనం ఇక్కడ ఉంటే కదా. మనిషి ఎక్కడ, మనసు ఎక్కడో. అది అది ఏంటమ్మో, ఈ మధ్య అమ్మాయి గారి ప్రవర్తన చాలా మారింది. చీమ చిటుక్కుమంటే పలికేదానివి, గొంతు చించుకొని పిలిచినా పలకలేదంటే విషయం చాలా ముదిరిపోయింది. అభి, అది లేదు సార్. నేను చాలా స్ట్రిక్ట్ అని నీకు ముందే చెప్పానా? చెప్పారు సార్. మరి నువ్వు చేస్తున్నదేమిటి? ఆఫీసు సమయంలో ఆలోచనలో పడ్డావంటే ఇక నీవేం పనిచేస్తావు? చేస్తున్నాను సార్. ఏం చేస్తున్నావు? సుబ్బారావు స్థలం మ్యాటర్ ఫైల్ చేసి పంపించమన్నాను, పంపించావా? పోనీ జగ్గారావు భార్య విడాకుల కేసు ఫైల్ చేసి పంపించమన్నాను, పంపించావా? లేదు సార్. ఇదిగో అమ్మాయి, ఆ మూర్తి గారు నీ గురించి మంచిగా చెప్పారని నీకు ఈ ఉద్యోగం ఇచ్చాను. చూడు, బుద్ధిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే పనిచేయి, లేదా నీ దారి నువ్వు చూసుకో. అంత మాట అనుకోను సార్. నా ఉద్యోగం పోతే మా వాళ్ళు వీధిని పడతారు. ఇంకెప్పుడు పరధ్యానంలో ఉండను. మీరు చెప్పిన పని ఎప్పటికప్పుడు పూర్తి చేసేస్తాను. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. సార్ కోప్పడకండి సార్. చూస్తాను, అది చూస్తా. నీకిదే చివరి అవకాశం. ఈసారి ఇది మళ్ళీ రిపీట్ అయిందో, ఈ ప్లేడర్ లవకుశ ప్లేట్ పిరాయిస్తాడు. జాగ్రత్త. అవును, నేనెందుకు అతని ఆలోచనలో పడ్డాను? నా పని నేను చేసుకుంటాను. పైసా సంపాదించే తెలివి లేదు గాని ప్రేమ కావాల్సి వచ్చింది వీడికి. రేయ్, నీ వయసెంతో తెలుసురా నీకు? 35 ఏళ్ళు. ఈ వయసులో ప్రేమ దోమ ఆడడానికి సిగ్గులేదురా నీకు? వయసుతో పని లేకపోవచ్చురా, కానీ ఓ పనుండాలి, ఇంకో మనిషిని పోషించే దమ్ము ఉండాలి. అది లేనప్పుడు ప్రేమ పెళ్లి అనే ఆలోచన ఎలా వచ్చిందిరా నీకు? ఒరే తిరు, నువ్వు ఇక్కడున్నావా? ఊళ్ళో పెద్ద కామెడీ సీన్ జరిగిందిరా బాబు. ఆ దున్నపోతుల చలిమే లేడు. వాడు ఆర్ఎంపి డాక్టర్ అప్పారావు దగ్గరికి వెళ్ళొచ్చినప్పటి నుంచి చెరువు కట్టు పక్కన చాపేసుకుని కూర్చున్నాడట. ఇదేం చూద్దామని వాడి పిల్ల ఆర్ఎంపి దగ్గరికి వెళ్ళి అడిగితే
దున్నపోతును వెంటబెట్టుకొనొచ్చి కడుపు ఉబ్బరానికి మంది ఇవ్వమని అడిగాడు, నేనిచ్చాను. నాకేం తెలుసు, అది మీ ఆయన వేసుకుంటాడని అని అన్నాడంట ఆర్ఎంపీ డాక్టర్. తిరు, నిన్నేరా తిరు, రే తిరు, నిన్నేరా. ఏమైందిరా ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? ఏం జరిగిందో చెప్పరా? రే, నాకు బతకాలని లేదు. ఏంట్రా ఏంట్రా ఏదో మాటలు, అసలు ఏమైందిరా? తెలీదురా, నాకేమైందో నాకే తెలియట్లేదు. గుండె పగిలిపోతుంది, మెదడు మొద్దుబారిపోతుంది. నాకు మాత్రమే సొంతమైంది ఏదో, నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తోంది. నిజంగా నా పరిస్థితి చూసి నా మీద నాకే జాలేస్తోందిరా. ఒకప్పుడు ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోతున్నానురా, కానీ తనని మాత్రం మర్చిపోలేకపోతున్నాను. రేయ్, ఇప్పుడు నిన్నెవరు మర్చిపోమన్నారా? అసలు ఎందుకు మర్చిపోవాలి? ఒరే, ఒక్కసారి నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు, శ్రీదేవి లేకుండా ఒక క్షణమైనా ఉండగలవారా నువ్వు? ప్రయత్నిస్తానురా. ఒరే, అన్నగారి పేరు పెట్టుకున్నందుకు అద్భుతంగా నటిస్తున్నావు, కానీ చూడు, కళ్ళలో నింపుకున్న మనిషి కాసేపు కంటికి కనబడకపోతే గుండె ఆతృతగా కొట్టుకుంటుందిరా. కానీ ఆ మనిషిని మనసులోనే దాచుకొని మర్చిపోవాలనుకుంటే కళ్ళు కనిపెడతాయిరా, కంట తడి పెడతాయి. పసిపిల్లాడ్లా ఆ ఏడుపాపి ప్రేమికుడులా నీ ప్రేమని చెప్పే ప్రయత్నం చెయ్యి. పుత్రా, ఇప్పటికే నా వల్ల తను మాట పడింది, ఇంకోసారి తను నా వల్ల ఇబ్బంది పడకూడదు. అలా అని ఎన్నాళ్ళు నువ్వు ఇలా చెప్పకుండా ఉంటావు? ఎప్పటికైనా చెప్పాల్సిందే కదరా. ఎప్పటికీ చెప్పనురా. హలో, నువ్వు ఎన్టీఆర్విరా, ఏ ఎన్ఆర్వి కాదు. కుక్కపిల్ల, మందు బాటిలు, షాలువా, అబ్బో, ఆ దేవదాస్ గెటప్ నీకు అస్సలు సూట్ అవ్వదురా. అది ఆ నవ్వు, అలాగే నవ్వురా. రే, నీ గురించి నీకంటే ఎక్కువగా నాకు తెలుసురా. చిన్నప్పుడు మనం గోదార్గట్టు మీద ఆడుకుంటున్నప్పుడు నీకు గవ్వ దొరికింది. ఆ గవ్వని ఎంతో ఇష్టంగా తెచ్చుకొని దాచిపెట్టుకున్నావు. మేమొక్కసారి చూసిస్తాం ఇవ్వరా అన్నా నువ్వు ఇచ్చేవాడివి కాదు. ఒకరోజు ఆ గవ్వ కనిపించకుండా పోతే ఎన్ని రోజులు నువ్వు అన్నం తినకుండా ఆ గవ్వ కోసం ఏడుస్తూ కూర్చున్నావో నాకు గుర్తుందిరా. అలాంటిది అంతకంటే ఎక్కువగా ఇష్టపడుతున్న శ్రీదేవి నీకు దూరమైతే నువ్వు తట్టుకోగలవా? లేదురా, ఇన్నాళ్ళు ఏ బంధం అనుబంధం లేకుండా బీటలు వారిన నా హృదయానికి శ్రీదేవి చినుకై తొలకరి చెల్లై నా హృదయాన్ని తడిపితే ఆ ఆనందంలో తడిసి ముద్దైపోవాలనుంది. కాని ఆ వాణి నన్ను ఉప్పునే ముంచితే మాత్రం నేను తట్టుకోలేనురా. అమ్మ బాబోయ్, కవితరా నువ్వు? ప్రేమలో పీకల్లోతు కాదురా, గజ ఈతగాలను పిలిపించి వెతికించినా కనిపించనంత లోతులో కూరుకుపోయావు. రే, నేను చెప్తున్నాను,
నువ్వెంత అదృష్టవంతుడువో నాకు తెలియదు గాని నీలాంటి వాడు దొరకడం మాత్రం ఆ శ్రీదేవికి భూదేవంత అదృష్టం రా. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను, కానీ ఇది చాలా క్రిటికల్ కేసు అండి. బెయిలు దొరకడం అంత ఈజీ కాదు. సరే సరే, ఐ విల్ ట్రై టు మై లెవెల్ బెస్ట్. అది ఆ అడ్వాన్స్ ఇంకా అందలేదు, కొంచెం చూడండి ప్లీజ్. ఓకే ఉంటాను. మీరు వైకుంఠం ఏం కావాలి? అడ్వాన్స్. వాట్ అడ్వాన్స్ అంటే తెలీదా? పనికి ముందిచ్చే పైకం సార్. అది తెలుసు, కానీ నీకు నేనెందుకు ఇవ్వాలి అని? ఒప్పుకున్న కేసు గెలిపిస్తావో ఓడిస్తావో తెలీదు గాని వచ్చిన క్లయింట్ని ఒంగోబెట్టి నుంచోబెట్టి అడ్డదిడ్డంగా అడ్వాన్స్ మాత్రం బాధేస్తావు. ఆడపిల్లకి అడ్వాన్స్ ఇచ్చి పనిలో పెట్టుకోవాలని ఆ మాత్రం తెలియదా? ఆడపిల్ల ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నావు? దేవి, శ్రీదేవి, మా ఇంటి లక్ష్మీదేవి. సార్, ఎవరమ్మా ఇతను? ఇందాకటి నుంచి క్రిమినల్ కోర్టులో సివిల్ కేసు వాదించినట్లు అడ్డదిడ్డంగా వాదిస్తున్నాడు. నేను మాట్లాడతాను సార్. ఏం మాట్లాడతావు? అసలు ఏం మాట్లాడతావని? జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు జీతం గురించి మాట్లాడావా? నిన్ను అమాయకురాలిని చేసి అడ్వాన్స్ ఏమీ ఇవ్వకుండా ఆడుకుంటున్నాడు వాడు. హలో, రెస్పెక్ట్ లేకుండా వాడు వీడని మాట్లాడతావేంటి? మా ఊళ్ళో ఇంతే మాట్లాడతారు. నీకు ఇష్టం ఉంటే పలుకు, లేకపోతే లేదు. బావా, ఇది ఆఫీసు, అలా అరిస్తే ఎలా? తప్పు కదు. చూడు మాస్టారు, మేము మర్యాదస్తులం. మాట అనం, మాట పడం. మా మరదలికి రావాల్సిన అడ్వాన్స్ మనీ మ్యాటర్ సెటిల్ చేశావంటే సైలెంట్గా వెళ్ళిపోతా, లేదంటే బాబు నువ్వేం చేయొద్దు బాబు, ఇచ్చేస్తాను. ఇదిగో, ఇది అడ్వాన్స్ అనుకుంటావో అప్పనుకుంటావో అసలేమనుకుంటావో నీ ఇష్టం, తీసుకో బాబు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. కోప్పడికండి సార్. డబ్బు తీసుకున్నా కూడా నిన్ను చూస్తూ కూర్చోవడానికి నువ్వేమన్నా జయమాలినివా, జ్యోతిలక్ష్మివా? డబ్బులు తీసుకున్నావు కదా, బయటికి పద. మాస్టారు, వస్తాను, మళ్ళీ వస్తాను. జీతం కోసం వస్తా, రెడీ చేసి పెట్టుకో. బాయ్. సార్, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళమ్మా.
అమ్మో, నేనే అనుకుంటే నన్ను మించిపోయాడు. మీ వదిన తీయి తీయిగా తేలినకు వస్తూ గొంతుకొస్తుంది. నిన్ను హైదరాబాద్ పంపించిందని నువ్వు అడిగి